వెండితెర మీద మనకి వినోదాన్ని పంచుతూ నవ్వులు కురిపిస్తూ ఉండే సెలబ్రిటీల జీవితాల్లో కూడా చాలా విషాదాలు ఉంటాయి లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా వారు పైకి నవ్వుతూ నవ్విస్తూనే ఉంటారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే జబర్దస్త్ జడ్జి ఆర్కే రోజా జీవితంలో విషాదాలు చాలా ఉన్నాయని మనం ఊహిస్తావా కానీ ఆమె కెరీర్ మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో తాజాగా చెప్పుకుని అందరూ ఎమోషనల్ అయ్యేలా చేశారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించిన రోజా తన నటనతో పాటు డ్యాన్స్తో ఎంతగానో ఆకట్టుకున్నారు చిరంజీవితో సరిసన్మానంగా డాన్స్ చేయగలరని పేరు తీసుకున్న రోజా కొన్నాళ్ళకు సినిమాలు వదిలేసి ప్రస్తుతం బులితెర కార్యక్రమాలకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు మరోవైపు రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుకున్నారు అయితే వినాయక చవితి సందర్భంగా ఊర్లో వినాయకుడు అనేటువంటి ప్రోగ్రాం రూపొందించగా ఇందులో గతంలో జరిగిన విషయాలు ఆమె చెప్పుకొని బాధపడ్డారు మరోపక్క నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి రోజా రీసెంట్గా టీచర్ అవతారం ఎత్తారు విద్యార్థులకు కొద్దిసేపు పాఠాలు బోధించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పథకంలో భాగంగా సర్వహంగులతో ఆధునీకరించినటువంటి అత్తూరు జడ్పీ హై స్కూల్ని రీసెంట్గా ప్రారంభించారు ఈ సందర్భంగా టీచర్గా మారిన విద్యార్థులకి సాంఘిక శాస్త్రంలో భూమి మనం అనే పాఠాన్ని బోధించారు విద్యార్థులకి ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు చిత్తూరు జిల్లాలోని అత్తూరు జెడ్పీ హై స్కూల్తో పాటు కేఆర్ పాలెంలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని కూడా ఎమ్మెల్యే రోజే ప్రారంభించారు కొత్త భవనంలో విద్యార్థులకి అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించినట్లు తెలిపారు ఏపీలో విద్యార్థుల భవిష్యత్తు కోసమే సీఎం జగన్ ఆలోచిస్తూ ఉంటారని విద్యా వ్యవస్థలో సమూల మార్పుకు శ్రీకారం చుట్టారని అన్నారు భవిష్యత్తులో ఏపీ విద్యార్థులు ప్రపంచంలో ఏ పోటీ పరీక్షకైనా రాసేలా ప్రోత్సహించడమే జగన్ యొక్క లక్ష్యం అన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేటువంటి లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తాము నాడు నేడు కార్యక్రమం చేపట్టడం గురించి ఆమె చెప్పుకొచ్చారు అయితే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా లేదా ఏపీ యొక్క స్పీ అసెంబ్లీ స్పీకర్ గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని వైసీపీ నుంచి మనకు లీకులు అనుకున్నాయి